హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీనాథ్ రెడ్డి మెట్టిపల్లి ఇవాళ తారీఖు వచ్చి మార్చి పదిహేను రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ షేక్ సబా ఆల్ బాసల్ గారు మాట్లాడుతూ కువైట్లో రాబోయే సెప్టెంబర్ అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి దశలవారీగా వారీగా స్కూళ్లు ఓపెన్ చేస్తున్నట్టు ఆయన చెప్పడం జరిగింది రేపు నెల నుంచి ఈ ఆరోగ్య శాఖలో పనిచేసిన సిబ్బంది ఎవరైతే ఉంటారో వారికి అలాగే పాఠశాలలో పనిచేసే సిబ్బంది ఎవరైతే ఉంటారో వారందరికీ టీకాలు కూడా ఇవ్వబోతున్నట్టు ఆయన చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టీకాలు తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడే మనం ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు అలాగే మరణాలు కూడా మనం తగ్గించవచ్చు అని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కువైట్లో ఎవరైతే వృద్ధులు ఈ వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకున్నారో అందులో ఒకటి బై నాలుగో వంతుకి అయితే కనుక ఇప్పటివరకు టీకాలు అందించడం జరిగింది అలాగే ప్రతిరోజు ఒక ఎనభై నుంచి వంద మందికి అయితే కనుక వృద్ధులు ఎవరైతే వ్యాక్సిన్ సెంటర్ కు వచ్చి వ్యాక్సిన్ తీసుకోలేకపోతున్నారో అలాంటి వాళ్ళు ఇంటికే వెళ్లి వ్యాక్సిన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది టీకాలు తీసుకోవడం వల్ల మరణాలని చాలా వరకు తగ్గించవచ్చు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతానికి బ్రిటన్ లో అమెరికాలో వ్యాక్సిన్స్ చాలా ఎక్కువగా ఇస్తున్నారు ప్రపంచం మొత్తం మీద కూడా ఇప్పటివరకు సుమారుగా ఒక నాలుగు వందల మిలియన్ల వ్యాక్సిన్స్ అయితే కనుక అందజేశారు దీని కారణంగా ఇప్పుడు చూడండి బ్రిటన్ లో గానీ అమెరికాలో గానీ ఈ కరోనా కొత్త కేసులు తగ్గాయి అలాగే మరణాలు కూడా తగ్గడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోండి అలాగే వ్యాక్సిన్స్ కూడా తీసుకోండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతోంది రాబోయే రోజుల్లో ఎవరైతే వ్యాక్సిన్స్ తీసుకుంటారో అలాంటి వారికి మాత్రమే సినిమా హాల్లోకి అనుమతి ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పారు అలాగే ఎవరైతే వ్యాక్సిన్స్ తీసుకుంటారో అలాంటి వారికి మాత్రమే అలాంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే పనిలోకి అనుమతించాలని చెప్పేసి కార్మికులకు సంబంధించినటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పడం జరిగింది కాబట్టి రాబోయే రోజులు అంటే బహుశా ఈ రంజాన్ మాసం దాటిన తర్వాత ఎందుకంటే రంజాన్ మాసంలో కూడా వ్యాక్సిన్స్ అందజేస్తారు అందరికీ రంజాన్ మాసం దాటిన తర్వాత ఎవరైతే వ్యాక్సిన్స్ తీసుకుంటారో అలాంటి వాళ్ళకే వాళ్ళ కంపెనీలో అయితే పని ఉంటుంది వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళకి కంపెనీలో వర్క్ ఉండదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అంటే తప్పనిసరిగా వాళ్ళు వ్యాక్సిన్స్ తీసుకుంటేనే అనుమతి అనుమతిస్తారు లేదంటే వాళ్ళు ఇంటి దగ్గర ఉండాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్స్ కోసం రిజిస్టర్ చేసుకోండి వ్యాక్సిన్స్ తీసుకోండి మీరు రిజిస్టర్ చేసుకోవడానికి లింక్ అయితే నేను ఆల్రెడీ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను ఆ లింక్ ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకోండి వీలైన త్వరలో అందరికీ వ్యాక్సిన్స్ ఇవ్వడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు బయట దేశాల నుంచి కూడా ఇప్పుడు కొత్తగా వ్యాక్సిన్స్ తెప్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకోండి ఒక వారం పది రోజులు లేట్ అయినా సరే ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్స్ అయితే అందజేయడం జరుగుతుంది గత వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కువైట్కి వచ్చే వాళ్ళు అంటే బయట దేశాల నుంచి ఎవరైతే వస్తుంటారో అలాంటి వాళ్ళు డూప్లికేట్ పీసీఆర్ సర్టిఫికేట్లతో వస్తున్నారు అలాంటి వాళ్ళని కూడా పట్టుకుంటున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా దీని దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించినటువంటి డీజిసి అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఒక మోనా అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ని అయితే తీసుకోవడం జరిగింది దీనివల్ల ఏంటంటే బయట దేశాల్లో ఎక్కడైతే మనం పీసీఆర్ చేయించుకుంటాం అది డైరెక్ట్గా కువైట్ గవర్నమెంట్తో లింక్ అయి ఉంటుంది సో దీని ద్వారా ఎవరికైనా దాన్ని ట్యాంపర్ చేయడం కానీ అలాగే ఎవరికైనా ఫోర్జరీ చేయడానికి కానీ కుదరదు అది పక్కాగా ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా వీళ్ళు ఒక పదిహేను దేశాలను అతనికి ఇప్పుడు యాడ్ చేయడం జరిగింది దీంట్లో ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక మన భారతదేశం ఉంది అలాగే ఫిలిపిన్ ఉంది బంగ్లాదేశ్ శ్రీలంక నేపాల్ ఉన్నాయి వీటితో పాటు కొన్ని అరబీ కంట్రీలు ఉన్నాయి బ్రిటన్ అమెరికా లాంటి దేశాలు కూడా ఉన్నాయి సో ఈ దేశాల్లో ఎవరైనా సరే పీసీఆర్ టెస్ట్ చేయించుకుంటే అది డైరెక్ట్గా కువైట్ గవర్నమెంట్తో లింక్ అవుతుంది వాటిని ఎవరు కానీ మార్చడానికి కానీ వాటిని ఫోర్ జీ చేయడానికి కానీ కుదరదు అంటే ఆ దేశాల్లో పీసీఆర్ టెస్ట్ చేసుకునే వాళ్ళ అందరు రిపోర్ట్ వస్తుంది కాదు ఎవరైతే కువైట్కి రావాలనుకుని పీసీఆర్ టెస్ట్ చేయించుకుంటారో అలాంటి వాళ్ళ రిపోర్ట్ మాత్రమే వీళ్ళకి అందడం జరుగుతుంది కువైట్లో పుట్టినటువంటి మన భారతదేశానికి సంబంధించిన ఒక అమ్మాయి ద్వారా మన భారతదేశానికి మరొక అరుదైనటువంటి ఘనత దక్కేటువంటి అవకాశం ఉంది కేరళకు సంబంధించిన ఒక కుటుంబం ఇంతకుముందు కువైట్లో ఉండేవాళ్ళు ఇక్కడ ఒక పాప గడి జన్మని ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆ పాప ఆ పాప పేరు వచ్చి అడిలోనో క్యాస్టలీనో తర్వాత వీళ్ళు మళ్ళీ కేరళకి వెళ్ళి స్థిరపడడం జరిగింది అక్కడి నుంచి మళ్ళీ ముంబైకి వచ్చారు ముంబైలో గత సంవత్సరం జరిగినటువంటి మిస్ దివా యూనివర్స్ లో ఈవిడ విజేతగా నిలవడం జరిగింది ప్రస్తుతానికి ఇవ్వండి మిస్ యూనివర్స్ గడ తనక ఎంపిక చేయడం జరిగింది ప్రస్తుతానికి అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి మేలో అమెరికాలో జరగబోయేటువంటి మిస్ యూనివర్స్ లో కనుక ఈవిడ కనుక విజేతగా నిలిచినట్టయితే మన భారతదేశానికి మరొక అరుదైనటువంటి ఘనతగా దక్కేటువంటి అవకాశం ఉంది మన భారతదేశంలో ఎండాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు తరచుగా ఈ మెరుపులు అలాగే ఉరుములు అయితే ఎక్కువగా వస్తుంటాయి ఇందులో భాగంగానే లాస్ట్ శుక్రవారం జరిగినటువంటి ఒక సంఘటన అయితే చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో అయితే వైరల్ అవుతుంది గుర్గాన్ ప్రాంతంలో వర్షం వస్తుందని చెప్పేసి ఒక నలుగురు వ్యక్తులు అయితే చెట్టు కిందకు వెళ్ళి తలదాచుకోవడం జరిగింది అయితే సడన్గా మెరుపు రావడంతో ఆ మెరుపు దాటికి ఒక ముగ్గురు వ్యక్తులు అయితే తీవ్రంగా గాయపడ్డారు ఒక వ్యక్తి అయితే చనిపోవడం జరిగింది ప్రస్తుతానికి ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైనా సరే వర్షం వస్తున్నప్పుడు చెట్టు కిందకు మాత్రం వెళ్ళకండి మన పెద్దలుగా ఎప్పుడు చెప్తుంటారు వర్షంలో అయినా తడవని కానీ చెట్టు కింద మాత్రం ఉండద్దని చెప్తుంటారు కాబట్టి ఎవరు కానీ వర్షం పడేటువంటి సమయంలో చెట్టు కింద మాత్రం ఉండకండి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది అతను తనకు సంబంధించినటువంటి క్యాబ్రీక్ కార్ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు మీకు డిస్ప్లే కనిపిస్తున్నది కారు ఆ కారు మీకు ఎవరికైనా తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నట్టయితే మీకు డిస్ప్లే ఉన్నటువంటి నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్లి కారు చూసి తీసుకోవచ్చు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఫ్లైట్ టికెట్స్ గురించి అడగడం జరుగుతుంది మీకు ఎవరికైనా టికెట్స్ కావాలనుకుంటే కనుక ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీరు టికెట్స్ తెచ్చుకోవచ్చు అలాగే ఎవరైనా సరే కొత్త విజాలపైన వచ్చేట వాళ్ళు కానీ అలాగే ఇంటి దగ్గర మెడికల్ పీసీసీ స్టాంపింగ్ సంబంధించిన వాళ్ళు కానీ అలాగే బెల్సాలమ్మ ద్వారా ఎవరైతే కువైక్కి రావాలనుకుంటున్నారో దాని గురించి కూడా మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి నేను కాల్ చేసినట్టయితే వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి కువైట్ నుంచే మెసేజ్ పెట్టడం జరిగింది ఇతను కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల కడపలోని తిలక్ నగర్లో ఉన్నటువంటి ఇతనికి సంబంధించిన ఒక ఫ్లాట్ని ఇతనికి అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఒకటి పాయింట్ ఐదు సెంట్ల డీకేటీ పట్ట ఉన్నటువంటి స్థలం ఉంటుంది సో ఆ ఫ్లాట్ ప్రస్తుతానికి అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు మీకు ఎవరికైనా అది కొనుక్కోవాలనే ఉద్దేశం ఉన్నట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి కూర్చోాల కనుక్కొని మీరు ఆ స్థలాన్ని కనుక తీసుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కోవైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో ఒక దినార్కి రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయల తొమ్మిది పైసలుగా ఉంది ఫ్రెండ్స్ కోవైట్ ఉంటే ఆల్మల్లా ఎక్స్చేంజ్ సెంటర్ వారు ఇదికి సంబంధించిన ఒక అప్లికేషన్ కూడా ఉంది చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా ఆల్మల్లా ఎక్స్చేంజ్ సంబంధించిన అప్లికేషన్ ప్లే స్టోర్లో ఉంటుంది అది మీరు డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పుష్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ అది కానీ మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు ఆల్మూలకి సంబంధించిన అప్డేట్స్ ఏదైనా మీకు వస్తుంటాయి అది ఏ రోజు ఎంత ఎక్స్చేంజ్ రేటు ఉంది అలాగే మీరు లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏం చేస్తారు అలాగే ప్రతి ఒక్కటి అప్డేట్స్ రూపంలో అయితే మీకు అందుతుంటాయి అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక గ్రామ బంగారం వచ్చి ఇరవై రెండు క్యారెట్లు బంగారం అయితే పదహారు దినార్ల నాలుగు వందల పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అయితే పదహారు దినాల తొమ్మిది వందల రెండు పిలుసుగా ఉంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం ముందుగా కువైట్ విషయానికి వచ్చినట్ైతే కువైట్లో ఇవాళ కొత్తగా నమోదైనటువంటి కేసులు అలాగే రికవరీ కేసులు ఇంచుమించు ఈక్వల్ గానే ఉన్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కువైట్ మొత్తం మీద ఒక ఏడు వేల మూడు వందల అరవై ఐదు మందికి కరోనా టెస్టులు చేయగా అందులో ఒక పదమూడు వందల ముప్పై రెండు మందికి కరోనా పాజిటివ్ అయితే రావడం జరిగింది దీంతో కలిపి మొత్తం నమోదైనటువంటి కేసుల సంఖ్య ఇప్పటి వరకు కువైట్లో రెండు లక్షల పది వేల ఎనిమిది వందల యాభై ఐదుకి చేరుకుంది ఇందులో ఒక పద్నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా పదమూడు వందల ముప్పై ఐదు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఒక లక్ష తొంభై ఐదు వేల ఐదు వందల ఏడుకు చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఈ కరోనా కారణంగా ఒక ఏడుగురు చనిపోవడం తోటి మొత్తం చనిపోయిన వారి సంఖ్య పదకొండు వందల డెబ్బై తొమ్మిదికి చేరుకుంది అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇప్పటివరకు సుమారుగా ఒక రెండు కోట్ల డెబ్బై మూడు లక్షల నలభై ఐదు వేల నూట తొంభై ఒక మందికి కరోనా టీకాలు లేదా అందించడం జరిగింది అలాగే దేశవ్యాప్తంగా ఇవాళ సుమారుగా ఒక ఇరవై నాలుగు వేల మూడు వందల అరవై ఆరు కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య ఒక కోటి పద్నాలుగు లక్షల తొమ్మిది వేల ఐదు వందల ఇరవై నాలుగు చేరుకుంది ఇందులో ఒక రెండు లక్షల ఇరవై వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది వ్యాధిగా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా ఇరవై వేల నలభై ఎనిమిది మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఒక కోటి పది లక్షల ఇరవై ఐదు వేల నాలుగు వందల తొంభై మూడుకి చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల ఒక నూట ముప్పై మంది వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రెండుకు చేరుకుంది మహారాష్ట్రలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పదిహేను వేల యాభై ఒక్క కేసులు నమోదు అలాగే కేరళలో ఒక వెయ్యి యాభై నాలుగు కేసులు నమోదడం జరిగింది అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్తగా నూట నలభై ఏడు కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య ఎనిమిది లక్షల తొంభై రెండు వేల ఎనిమిదికి చేరుకుంది ఇందులో ఒక పద్నాలుగు వందల నలభై మూడు మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా నూట మూడు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఎనిమిది లక్షల ఎనభై మూడు వేల మూడు వందల ఎనభైకి చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఒకరు ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఏడు వేల నూట ఎనభై ఐదుకి చేరుకుంది ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువ అవుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఆ జిల్లాలో తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రతి ఒక్కరికి కరోనా టీకాలు అందించేలాగా అలాగే అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా దాని గురించి దృష్టి పెట్టబోతుంది అదే మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారిగా ఇవాళ నమోదైన కేసులు మనం చూసుకున్నట్లయితే తూర్పుగోదావరిలో ముప్పై ఒక కేసు నమోదై అలాగే పశ్చిమ గోదావరిలో ఒకటి చిత్తూరు జిల్లాలో ముప్పై ఐదు గుంటూరులో ఇరవై ఒకటి అనంతపురంలో తొమ్మిది నెల్లూరులో తొమ్మిది ప్రకాశంలో ఒకటి కర్నూలులో నాలుగు విశాఖపట్నంలో ఏడు కడప జిల్లాలో తొమ్మిది కృష్ణాలో తొమ్మిది శ్రీకాకుళంలో పది అలాగే విజయనగరంలో ఒక కేసు చొప్పడం అమోడు జరిగింది అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో ఇవాళ కొత్తగా నూట యాభై ఏడు కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య మూడు లక్షల పదమూడు వందల పద్దెనిమిది చేరుకుంది ఇందులో ఒక పంతొమ్మిది వందల ఎనభై మూడు మంది వ్యాధి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా నూట అరవై ఆరు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య రెండు లక్షల తొంభై ఏడు వేల ఆరు వందల ఎనభై ఒకటి చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఒకరు ఈ వ్యాధి కారణంగా చనిపోవడం తోటి మొత్తం చనిపోయిన వారి సంఖ్య పదహారు వందల యాభై నాలుగు చేరుకుంది అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక పన్నెండు కోట్ల కేసుల మొదటగా అందులో ఒక తొమ్మిది కోట్ల డెబ్బై ఒక లక్షల మంది అతనుక ఈ వ్యాధించి ఇప్పటి వరకు కోలుకోవడం జరిగింది అలాగే ఒక ఇరవై ఆరు లక్షల అరవై ఏడు వేల మంది వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఒక మూడు లక్షల అరవై ఆరు పేల కేసుల మొదట అందులో అమెరికాలో ముప్పై ఆరు వేల ఎనిమిది వందల కేసులు మోదే బ్రెజిల్లో నలభై నాలుగు వేల కేసులు అలాగే ఇండియాలో వచ్చి ఇరవై ఆరు వేల ఐదు వందల కేసుల మోదే రష్యాలో పదివేలు ఫ్రాన్స్ లో ఇరవై ఆరు వేలు ఇటలీలో ఇరవై ఒక వేలు అలాగే టర్కీలో పదమూడు వేల కేసులు నమోదు జరిగింది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు ఇవాళ మనకి కొంతమంది సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టడం జరిగింది అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి ఆర్య గత పది నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోవైట్ వాళ్ళ లో పని చేయడానికి ఒక మగ వంట మనిషి కావాలని చెప్తున్నారు జీతం కూడా రెండు వందల ఇరవై నాలుగు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్పి ఒక నెంబర్ ఉంది కదా అది కువైటీ వాళ్ళది ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక కూడా మనకి కైాన్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది కూడా ఒక మగ వంట మనిషి కావాలని చెప్తున్నారు మంచి జీతం ఇస్తారంట దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది కోస్టర్ తోలడానికి ఒక డ్రైవర్ కావాలి అని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తిగా కోసం అయితే మీకు ఒక నంబర్ ఉంది కదా నంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఆదాని ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోవైటు వాళ్ళ ఇంట్లో ఒక ముసలావడిని చూసుకోవడానికి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు జీతం గడ ఒక రెండు వందల దినాలుగా ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్కౌంట్ ఒక నెంబర్ ఉంది కదా ఆ కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి అహ్మదీ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోవైటి వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి దివానీలో పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు మంచి జీతం ఇస్తారంట దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళతో పని చేయడానికి ఒక కద్దమ్మా కావాలని చెప్తున్నారు అకామ్మా వాళ్ళ సంతాకమైన పర్లేదు లేదా ఇలా మార్చుకోమన్నా సరే మార్చుకుంటారంట సో దీనికి సంబంధించినటువంటి పూర్తి అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి కైర్వానీ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళతో పని చేయడానికి ఒక కద్దామ్మా కావాలని చెప్తున్నారు మంచి జీతం ఇస్తారంట దీనికి సంబంధించినటువంటి పూర్తి అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళతో పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు అయితే తప్పనిసరిగా మార్చుకుంటారు మార్చుకుంటారంటే ఇల్లు సో దీనికి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక మనకి ఫిర్దో సిరే నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళతో పనిచేయడానికి ఇద్దరు కద్దామాలు కావాలని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ ఓన్లీ వాట్సాప్ మాత్రమే పనిచేస్తుంది వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఇతనికి ఒక కొత్త వీజా కావాలని చెప్తున్నారు కోవిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి హౌస్ బాయ్గా కానీ అలాగే దీనినిలో కానీ లేదంటే హారీస్గా పని చేయడానికి కానీ ఎలాంటి వీజాలు ఏదైనా ఉంటే చెప్పమని చెప్తున్నారు సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అలాంటి ఇస్తాము అని అడిగి ఉంటే మీకు డిస్ట్లో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు అతను ఆల్రెడీ ఇంతమంది కోవైట్లో పనిచేసిన గాడు ఉంది ఒక ఆరు సంవత్సరాలు ఇంతమంది కోవైట్లో ఉన్నారంట సో అనుభవం గాడు ఉంది కాబట్టి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు వీజా ఇచ్చుకుంటే ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించండి ఇంకొక ఇద్దరు సబ్క్రైబర్లుగా మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది కువైట్లో పనిచేయడానికి డ్రైవర్ గా పనిచేయడానికి కొత్త వీజాలు కావాలని చెప్పేసి మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒకరికి వచ్చి కువైట్లో ఒక రెండు సంవత్సరాల అనుభవం ఉంది ఇంతకుముందు పనిచేసిన అనుభవం అలాగే ఇంకొక అతనికి వచ్చి పది సంవత్సరాల అనుభవం ఉంది సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే డ్రైవర్ వీజాలు అని అడిగి ఉంటే కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి మీకు డిస్ప్లో ఒక రెండు నెంబర్లు ఉన్నాయి కదా ఆ రెండు నెంబర్లు కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ లేక కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది అందులో తీర్థ విజయ మురళీకృష్ణ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది అలాగే కేఈ వాణి కేఈ చందు వీళ్ళిద్దరు కూడా ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది వీరు ముగ్గురికి నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటా ఉంటే వారందరికీ కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ పుట్టినరోజు విశేషం ఏంటంటే నాకు ఒక రోజు ముందే పెట్టండి ఫ్రెండ్స్ చాలా మంది అదే రోజు మెసేజ్ పెట్టి మీరు మెసేజ్ చూడలేదనేసి అంటున్నారు దయచేసి నాకు ఒకరోజు ముందే పెట్టండి ఎందుకంటే నాకు ఒకసారి మెసేజ్ చూడడం లేట్ అవుతుంది కాబట్టి అదే రోజు నేను చూడకపోవచ్చు కాబట్టి రేపు అనగా ఇవాళ నాకు మెసేజ్ పెట్టండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇప్పటివరకు అయితే రేపు రాత్రి తొమ్మిది గంటకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్ మీకు ఇష్టమైన వారికి చక్కటి బహుమతి పంపించాలనుకుంటున్నారా అందుబాటు ధరలో అన్ని వస్తువులు దొరికే ఒక చోటు కోసం అన్వేషిస్తున్నారా నుండి వ్రిస్ట్ వాచెస్ వరకు సాఫ్ట్ టాయ్స్ నుండి పర్ఫ్యూమ్స్ వరకు హెయిర్ బ్యాండ్స్ నుండి హ్యాండ్ బ్యాగ్స్ వరకు లిప్స్టిక్ నుండి మేకప్ కిట్స్ వరకు మరెన్నో రకాల లేడీస్ యాక్సెసరీస్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మరియు ఇమిటేషన్ జ్యువెలరీ సరసమైన ధరలలో సాల్మియాలో మన తెలుగువారిచే నడపబడుతున్న మన ఫ్యాన్సీ షాప్ స్మార్ట్ గిఫ్ట్స్ అండ్ నవెల్టీస్ మా దగ్గరకున్న గిఫ్ట్ని మీకు నచ్చిన వారికి అందమైన గిఫ్ట్ ర్యాప్ చేసి ఫ్రీగా డెలివరీ చేయడం మా ప్రత్యేకత వాచ్ రిపేర్ కూడా చేయబడును వెరైటీ వస్తువుల కొరకు సరసమైన ధరల కొరకు సిటీ వరకు వెళ్ళక్కర్లేదు సాల్మియా ఓల్డ్ సూక్లో అవాల్దనా బిల్డింగ్లో షాప్ నెంబర్ ఇరవై ఐదులో మన స్మార్ట్ గిఫ్ట్ నోబల్టీస్కి వస్తే చాలు ఫోన్ నంబర్లు డబల్ సిక్స్ డబల్ టూ సెవెన్ డబల్ వన్ జీరో త్రిబుల్ సిక్స్ ఫైవ్ టూ సిక్స్ వన్ జీరో